October 9th की नीन विकराबाद की वस्तुन्यान चंदन ब्रदर्स ओपनिंग कोसम అడ్డకోలుగా డబ్బు సంపాదించడం అన్నది కొందరికి ఒక కామన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగించడం అన్నది మరికొందరి అలవాటుగా మారిపోయింది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న తీరులో సాగిపోతున్న సమాజంలో మరో స్మగ్లింగ్ కిలాడి పోలీసులకు చిక్కుపోయాడు, కటకటాల్లో చిక్కుకుపోయాడు. ఇంతకీ ఎవరా స్మగ్లర్? అతనేం స్మగ్లింగ్ కు పాల్పడ్డాడు? ఇదిగో ఇక్కడ పైకి పెద్ద మనిషిలాగా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు అక్బర్ పాషా. ఈయన ముంబై వెళ్లేందుకు విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఓ బ్రాండెడ్ సూట్ కేస్ చేతపుచ్చుకుని ఎయిర్పోర్ట్ లోకి అడుగుపెట్టాడు. లగేజ్ స్క్రీనింగ్ డివైజ్ లో ఆ సూట్ కేసును ఉంచి చెకింగ్ అయిన తర్వాత దాన్ని రిసీవ్ చేసుకునేందుకు అవతల వైపుకి వెళ్లి నిలబడ్డాడు. స్క్రీనింగ్ లోకి వెళ్లిన ఆ సూట్ కేసును గమనిస్తున్న ఆఫీసర్ కు అందులో ఓ విలక్షణమైన వస్తువేదో ఉన్నట్లుగా సందేహం వచ్చింది. వెంటనే తోటి ఆఫీసర్లను అలర్ట్ చేశాడు. వాళ్ళు ఆ సూట్ కేసును పక్కకు పెట్టి అక్బర్ పాషా చేత ఓపెన్ చేయించారు. ఆ సూట్ కేసులో అవయవాల రూపంలో విడివిడిగా ఉన్న ఓ చిన్న జంతువును చూసి నిర్ఘాంతపోయారు. మొత్తానికి ఇదేదో చాలా రేర్ జంతువు అన్నది గ్రహించారు. వెంటనే అక్బర్ పాషాను అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేశారు. వారి ఇంట్రాగేషన్లో సంచలనం రేకెత్తించే విషయాలు బయటపడ్డాయి. ఈ అవయవాలు ఏకంగా ఓ పునుగు పిల్లివి అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఆలయాల్లో స్వామివార్లకు లేపనానికి ఉపయోగించే ఈ అత్యంత ఖరీదైన కస్తూరిని ఈ జంతువు నుంచే సేకరిస్తారని తెలియటంతో వెంటనే అక్బర్ పాషాను అరెస్ట్ చేశారు. అటవీ శాఖ వారికి ఇన్ఫార్మ్ చేశారు. కేవలం ఏపీలోని శేషాచలం అడవులతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ అడవుల్లో మాత్రం జీవించే ఈ పునుగు పిల్లి అవయవాలను తాను ముంబైలో క్షుద్ర పూజల కోసం వినియోగించేందుకు తీసుకెళ్తున్నట్లుగా అక్బర్ చెప్పిన మాటలు విని అటవీ శాఖ అధికారుల దిమ్మ తిరిగిపోయింది. ఆలోచించకుండా అక్బర్ ను వారు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అతని మీద వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసు పెట్టారు. ఇలాంటి అరుదైన జాతి జంతువులను చంపి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు.